तूर्पु गोदावरी जिला आनपत्ति मंडलम रामवरंलो माजी एमएलए नल्लमेल्लि रामकृष्ण रेड्डी तन निवासं वद्द बेक्कवोलु मंडल मुख्य नायकुलु जेडपीटीसी एमपीटीसी अभ्यर्थुलतो समावेशमै पलु अंशालपै चर्चिंचारु। నాన్వేబుల్ సెక్షన్ కింద 306 సెక్షన్ అప్లై అయ్యే విధంగా చేసి మనం వారం రోజుల పాటు జైలు పాలు చేసిన సందర్భంలో అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వచ్చిన నాయుడు గారు మీరంతా కలిసి నాకు నా కుటుంబానికి పూర్తి భరోసాగా వ్యవహరించడం జరిగింది। దానికి మీ అందరికి శిరసు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటాను। అప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబంగా ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే దానికి నిదర్శనంగా మన కార్యకర్తలు నిలబడడం అనేది చాలా అరుదైన విషయం। ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వేధించడం అక్రమ కేసులు బలాయించడం ఆర్థిక మూలాలను బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితుల్లో మన నియోజకవర్గ కార్యకర్తలు ఏ విధంగా ఒక్కటిగా ఐకమత్యంగా ఉండి వ్యవహరిస్తున్నారో అనడానికి ఈ ఉదాహరణ చాలా చక్కగా సరిపోతుంది। ప్రధానంగా నాయసరావు చెప్పారు నేను జైలు నుంచి రిలీజ్ అయ్యి అంటే 15 రోజుల క్రితం శనివారం నాడు రిలీజ్ అయ్యేటప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యులందరినీ హోటల్ చేయడం జరిగింది। అనపత్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ముఖ్యమైన నాయకులందరినీ హోటల్ చేయడం జరిగింది। కార్యకర్తలు నాయకుల యొక్క దిశానిర్దేశం లేకపోయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో రాజమండ్రికి వచ్చి అక్కడ నాకు ఘన స్వాగతం పలకడం జరిగింది। పోలీస్ యంత్రాంగం కానీ మీడియా కానీ ఇతర పార్టీల నాయకులు కానీ ప్రజానీకం కానీ ఆశ్చర్యపోయే రీతిలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వ్యవహరించారు।